అదే కదా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేసి తుపుక్కును ఊసేసి ఇదంతా వేస్ట్లే నువ్వు ఆలోచించుకో అంటే ఏంది ఆలోచించాలి నాకు అర్థం కావట్లే. సచివాలయ వ్యవస్థ వల్ల సచివాలయ అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి ఏదైతే నాకు ఎందుకండి ఆయన జీతం ఆయనకు వస్తుంది లేకపోతే ఎంఆర్ఓకి ఏదైతే నాకు ఏంది ఆయన జీతం ఆయనకు వస్తుంది కదా. ఇప్పుడు నాకు వచ్చే సర్వీస్ పోయింది కదా నేను ఇదివరకు ఎవరిని అడగాలి నా ఏరియాలో పారిశుద్ధ్యం బాగాలేదు మున్సిపాలిటీ అడిగి ఫోన్ చేస్తే నిలబట్టుద్ది. అదే ఈ సచివాలయానికి సంబంధించిన పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉంటారు ఫస్ట్ మన ఏరియాలోనే తిరుగుతుంటారు ఆ యూనిఫామ్ వేసుకుని తిరిగేవాళ్ళు. ఏమన్నా కొంచెం మా ఏరియాలో తీసుకెళ్ళట్లేదని చెప్తంటే వెంటనే నేను మాట్లాడతానండి అనేవాళ్ళు. లేదు ఇక్కడ కనపడకపోతే సచివాలయం దగ్గరికి వెళ్ళి ఏమంటే ఎట్లా ఉంది ప్రాబ్లం అంటే ఓకే లేదా వాలంటీర్కి చెప్తే ఆ కన్సర్న్ వాళ్ళకి చెప్తానండి అని చెప్పి చెప్పడం. ఇది మన కళ్ళెదురకుండా ఒక అధికార వ్యవస్థ కనబడింది అంటే మన సమస్యకు ఒక పరిష్కారపు కాన్సెప్ట్ కనబడింది. ఏమంటే మా ఇంట్లో సో బిడ్డ ఉన్నారండి కొత్తగా పుట్టినటువంటి బిడ్డకి ఇప్పుడు 5 ఏళ్ళు వస్తున్నాయి తనకి అమ్మ ఒడి కావాలా అని అడగాలి. అడిగితే ఇప్పుడు ఆడికిపోయి అడగాల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తిరగాల డిఓ ఆఫీస్ దగ్గర తిరగాల ఎక్కడో తిరగాలి. అదే ఇదివరకు అయితే ఇంటి దగ్గరకే 4-5 వచ్చేసిందక్క అని చెప్పి అతను వచ్చేసి రేషన్ కార్డు తీసుకుని ఫోటో తీసుకుని వెళ్ళి ఓడి సెక్రటేరియట్ నుంచి ఆ తర్వాత నీ అకౌంట్లో డబ్బులు పట్టాయి. ఇప్పుడు ఈ సిస్టమ్స్ అన్ని కొలాప్స్ చేసేసి అబ్బాబే ఇదివరకు సిస్టమ్ అందంగా ఉండేదండి అంటే అది అందంగా ఉంటే ఎందుకు వాళ్ళని ఓడగొట్టారు అప్పుడు. ఇప్పుడు ఈయన ఇచ్చినా కూడా ఓడగొట్టారు కరెక్ట్. దాని వెనకాల ఉన్నటువంటి కారణాల్లో చాలా ఉన్నాయి. సచివాలయం వద్దని ఓడగొట్టారా వీళ్ళు సచివాలయాన్ని మేము తీసేస్తాం వాలంటీర్ని మేము తీసేస్తామని అడిగుంటే చెప్పుంటే గనక అది నిజం. వీళ్ళు హామీ ఇచ్చాకనే జనం చెప్పారు కదా జనమే వద్దన్నప్పుడు ఏంటనేది. ప్రత్యేకించి సచివాలయ వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తాం వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తాం ఇంకా బాగా చేస్తాం అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఇప్పుడు పీకేసి అదే ఉంటే అది బాగాలేదని చెప్తే ఈ ఏనాడు ఆంధ్రజ్యోతి వాడు కాదు కదా ఓట్లేసేది ఉన్న ఓట్లు పోగొడతారు వీళ్ళు రేపొద్దున.